हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर चैनल। अंदर एला उन्नार फ्रेंड्स? ई रोज कूडा ओक मंची यूजफुल वीडियो तो मी मुंदुकु वच्चेसानु। अदेमंटे ओनली वन इंग्रीडियंट तोने मनमु 100% नेचुरल हेयर डाई नी मनम इंट्लोने चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चन्नमाट। सो दन्नि एला प्रिपेर चेसुकोवाली, दीनिकि यूज चेस्तुन्नटुवंटि आ वन इंग्रीडियंट एंटि अनेदि ई रोज वीडियोलो मीतो नेनु षेर चेसुकोबोतुन्नानु फ्रेंड्स। सो मनमु बयट नुंचि चाला केमिकल बेस्ड हेयर डाईस नि तीसुकोच्चेसि मनम यूज चेस्तुन्नामु मन वैट हेयर नि ब्लाक गा टर्न चेसुकोवडानिकि। बट वाटिनि यूज चेयडं वल्ल मनकि चाला हार्मफुल सैड एफेक्ट्स अनेवि वस्तायन्नमाट। सो वाटिनि असलु यूज चेयोद्दु फ्रेंड्स। सो मनम नेचुरल गा इंट्लो मनम इंस्टेंट गा इला प्रिपेर चेसिनट्टयिते मन वैट हेयर अनेदि ग्राड्युअल गा मनम यूज चेयडं वल्ल वैट हेयर अनेदि ब्लाक गा टर्न अवुतुंदन्नमाट। ओकेना फ्रेंड्स? सो దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు మనం చూసేద్దాము। వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్। సో ఫస్ట్ టైం గనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి నా వీడియోస్ చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము। లెట్స్ గెట్ స్టార్టెడ్। సో ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ అనేది మీడియం లో పెట్టుకొని ఈ కడాయి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ మనము ఆమ్ల పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। సో మన యొక్క హెయిర్ లెంగ్త్ ప్రకారం ఇక్కడ మనము ఆమ్ల పౌడర్ ని వేసుకొని దాన్ని ఇలాగ డ్రైగా మనము ఫ్రై చేయాలన్నమాట। సో దీన్ని ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది। మనం పేషెన్స్ గా మనం దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట। ఇక్కడ మనం యూస్ చేస్తున్నటువంటి ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆమ్ల పౌడర్ ఫ్రెండ్స్। సో ఆమ్ల పౌడర్ అనేది మన హెయిర్ అనేది చాలా బ్లాక్ గా ఉండడానికి ఇది చాలా బెనిఫిషియల్ ఇంగ్రీడియంట్, అది మనందరికీ తెలిసిందే। అంతే కాకుండా ఈ ఆమ్ల పౌడర్ వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ గా హెల్తీగా చాలా అంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోయి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందన్నమాట। ఓకేనా? సో మనము కొంచెం డ్రై అయి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేయాలి। సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో ఆమ్ల పౌడర్ అనేది అలాగ కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది కదా। ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ని ఇక్కడ మనము యాడ్ చేయాలన్నమాట। సో వాటర్ని యాడ్ చేసేసిన తర్వాత దీన్ని మనము బాగా మిక్స్ చేస్తూ దీన్ని ఇలాగ మనము బాయిల్ చేస్తూ ఉండాలి। ఓకేనా ఫ్రెండ్స్? సో దానివల్ల ఏమవుతుంది అంటే కొంతసేపటికి గ్రాడ్యువల్గా ఇది పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది। ఆ పేస్ట్ అనేది మనకి కలర్ మార్తూ ఇది హెయిర్ డై అయిపోతుందన్నమాట। ఓకేనా ఫ్రెండ్స్? సో మనము బయట కెమికల్ బేస్ హెయిర్ డైస్ని మనం యూస్ చేయడం వల్ల దాంట్లో చాలా కెమికల్స్ ఉంటాయి కదా। సో దానివల్ల మనకి చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటుందన్నమాట। సో అలాంటి వాటికంటే మనం ఇంట్లోనే చాలా న్యాచురల్గా దీన్ని మనము ఇలా ప్రిపేర్ చేసుకొని యూస్ చేసినట్టయితే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది। అంటే ఇది మనము ఒక 1 or 2 యూజర్స్కి అయితే మనకి వెంటనే రిజల్ట్ అయితే కనిపించదు ఫ్రెండ్స్. సో దీన్ని మనం స్టార్ట్ చేసిన తర్వాత వీక్లీ ట్వైస్ చొప్పున మనం అలా కంటిన్యూగా ఒక 3-4 మంత్స్ దీన్ని యూజ్ చేసినట్టయితే మన హెయిర్ అనేది గ్రే హెయిర్ అనేది అలా గ్రాడ్యువల్గా కలర్ చేంజ్ అవుతూ బ్లాక్లోకి వస్తుందన్నమాట। అంతేకాకుండా మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటుంది। సో చూసారు కదా, ఇక్కడ మనము ఇలాగ బాయిల్ చేస్తూ ఉండగా ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది కదా। సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో దీన్ని మనం అలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అలాగ మనము బాయిల్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇక్కడ మనకి బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా। మనం ఇప్పుడు దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ దీన్ని ఇలాగ వదిలేయాలన్నమాట। ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే మూత పెట్టేసి దీన్ని ఓవర్ నైట్ ఇలా వదిలేస్తున్నాను। నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్టయితే మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి వచ్చేసి ఉంటుందన్నమాట। సో చూసారు కదా, ఇది జస్ట్ ఆమ్ల పౌడరే ఫ్రెండ్స్. సో మనకి ఎంత న్యాచురల్గా ఎంత బ్లాక్గా ఉందో మీరు చూస్తున్నారు కదా ఇది। ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నాను। ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏదైనా మిగిలింది ఉంటే కనుక మీరు 1 వీక్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట। ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకొని దీన్ని మనము 1 వీక్ వరకు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు। సో బౌల్లోకి వేసేసిన తర్వాత ఇక్కడ యాడ్ చేయాలి 2 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెష్ అయినా పర్వాలేదు, లేదు అంటే ఇలాంటిదైనా మనము అలోవెరా జెల్ని 2 స్పూన్స్ని యాడ్ చేసేసిన తర్వాత
మనం దీన్ని బాగా మిక్స్ చేయాలి. అలోవెరా అనేది కూడా మన హెయిర్కి చాలా మంచి బెనిఫిషియల్ ఇంగ్రీడియంట్ కదా. సో ఎందుకు ఇక్కడ అలోవెరా యాడ్ చేస్తున్నాను అంటే మన హెయిర్కి బాగా పడుతుందన్నమాట ఈ పేస్ట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, సో అలోవెరా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము హెయిర్కి అప్లై చేసేసుకోవాలి. హెయిర్కి అప్లై చేసేసిన తర్వాత మనం దీన్ని మ్యాక్సిమం ఒక 2 అవర్స్ ఉంచుకోవాలన్నమాట. షవర్ క్యాప్ పెట్టేసి దీన్ని ఫ్రెండ్స్ మనము 2 అవర్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని మనము నార్మల్ వాటర్తోని వాష్ చేసేసి ఆ డే అంతా కూడా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని అలా ఆయిల్తోని ఉండాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనము షాంపూతోని హెడ్ బాత్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో మీరు ఇలాగ వీక్లీ 2 టైమ్స్ అలా ఒక 4-5 మంత్స్ దీన్ని అలా కంటిన్యూగా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మనకు అసలు రిజల్ట్ అనేది కనిపించదు, బట్ గ్రాడ్యువల్గా ఈ గ్రే హెయిర్ అనేది బ్లాక్ హెయిర్గా చేంజ్ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో తప్పకుండా ఇది ట్రై చేయండి. ఓన్లీ జస్ట్ 1 ఇంగ్రీడియంట్తోనే చాలా ఈజీగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, మళ్ళీ మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.